ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అందమైన చందమామను చీకటి కమ్మేసింది. శ్వేతవర్ణంలో వెలుగులు చిందే చంద్రుణ్ణి చీకటి చుట్టుకుంది. మసక మసక చీకట్లో జాబిల్లి అందాలు మంత్రముగ్ధం చేశాయి. ఈ అరుదైన క్షణాలు కనువిందు చేశాయి. చందమామ పండు వెన్నెల కురిపించే పౌర్ణమి నాడే గ్రహణం ఏర్పడటం చాలా అరుదైన విషయం. ప్రపంచం దేశాల్లో అందమైన చందమామ మరింత అందంగా కనిపించింది. దేశవ్యాప్తంగా వీడింది చంద్రగ్రహణం. తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాలు కనిపించింది గ్రహణం. తెలుగు స్టేట్స్ లో సాయంత్రం 5:40 నిమిషాల నుంచి మొదలైంది గ్రహణం. గౌహతిలో అత్యధికంగా 1:43 నిమిషాలు చంద్రగ్రహణం ఏర్పడింది. వెలుతురు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించలేదు పట్టు గ్రహణం. విడుపు సమయంలో స్పష్టంగా కనిపించింది. ఖగోళ అద్భుతాన్ని వీక్షించారు జనం. ఈ ఏడాదిలో ఇది చివరి గ్రహణం. అయితే ఈసారి చంద్రగ్రహణం కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, హైదరాబాద్లో పాక్షికంగా కనిపించింది. గ్రహణ సమయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. చంద్రగ్రహణం పాక్షికమైనదే అయినా దీని ప్రభావం మనపై ఉంటుంది అంటున్నారు. ఈ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుండగా, ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ 2025 మార్చి 14 ఏర్పడుతుంది. దేశంలోనే అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే కనిపిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. చంద్రగ్రహణం అనేక రకాలు. ఒక నెలలో రెండోసారి పౌర్ణమి వస్తే దాన్ని బ్లూ మూన్ అంటారు. భూమికి అతి సమీపంగా వస్తే అది సూపర్ మూన్. ఇక భూ వాతావరణం గుండా చంద్రునిపై సూర్యకిరణాలు పడితే చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దాన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఇలా మూడు ఒకేసారి రావడం అత్యంత అరుదు. 2018 జనవరిలో ఈ అద్భుతం కనబడింది. 2037లో మళ్లీ కనిపిస్తుందని చెబుతున్నారు. భారతదేశంలో చంద్రగ్రహణం ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, కోల్కతా, పాట్నాలలో కనిపించింది. పాట్నా, రాంచీ, కోల్కతా, గౌహతి, సిలిగురి, ఇతర తూర్పు నగరాల నుంచి సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతమైంది. ఢిల్లీతో పాటు ఇతర ఉత్తర నగరాల్లో పాక్షిక చంద్రగ్రహణాన్ని కనబడింది. ఠాట్మండు, టోక్యో, బీజింగ్, సిడ్నీ, న్యూయార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, చికాగో, మెక్సికో సిటీలోని వారు కూడా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించారు. చంద్రగ్రహణ ప్రభావం మనపై ఉంటుందని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల భావన. ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ప్రజలు కూడా బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని చాలామంది భావిస్తారు. అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకోకూడదని అంటారు. ఇంట్లో పనులు చేయకూడదని సూచిస్తారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదని చెప్పారు ఖగోళ శాస్త్రవేత్తలు. చంద్రగ్రహణం అంటే ఏంటి? చంద్రునికి, సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడ్డంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే సంభవిస్తే, చంద్రగ్రహణం పౌర్ణమి నాడే జరుగుతుంది.
ఇలా చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడి అర్ధగోళం అంతా కనిపిస్తుంది. అయితే ప్రతి అమావాస్యకు చంద్రగ్రహణం ఏర్పడదు. ఇలా ఏర్పడాలంటే చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉండాలి. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో భూమిపైన ఉన్న వారికి చంద్రగ్రహణం కనబడితే అదే సమయంలో చంద్రుడిపై నిలబడి చూస్తే సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహానికి చంద్రగ్రహణానికి ఉన్న తేడా ఏంటంటే చంద్రగ్రహణం నాడు చంద్రుడు కనబడనట్లే సూర్యగ్రహణం నాడు సూర్యుడు కనబడ్డు. ఇది చంద్రుడు సూర్యుడు భూమి మధ్యలోంచి ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడుతుంది. చంద్రగ్రహణాన్ని చూడటం వల్ల కళ్ళకు ఎలాంటి హాని జరగదు. చంద్రగ్రహణం టైంలో కూడా గర్భిణులు బయట తిరగకూడదన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది. అసలు ఏంటి గ్రహణాలు, ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఖగోళంగా జరిగే ఈ పరిణామాలు ప్రమాదాలకు ఎలా కారణమవుతాయి, సూర్యచంద్ర గ్రహణాలు ఉత్పాతాలను సృష్టిస్తే ఇన్నాళ్ళు వేల ఏళ్లుగా ఇన్నేసి గ్రహణాలు ఎలా ఏర్పడుతున్నాయి, అసలేంటి మర్మం,